నమస్తే. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంగుటూరు గురించి విన్నారా? ఇప్పుడు అది కొత్తగా ఏర్పడిన ఏలూరు జిల్లాలో ఉందనుకోండి. ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ దశాబ్దాలుగా నిజమవుతూనే వస్తోంది. 1967లో ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి జరిగిన 12 ఎన్నికల్లోనూ ఇదే సెంటిమెంట్ ఫలించింది. 1967, 1972, 1978లో కాంగ్రెస్, 1983లో టీడీపీ, 1985 ఉప ఎన్నికల్లోనూ టీడీపీ, 1989లో కాంగ్రెస్, 1994-99లో టీడీపీ, 2004-2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ, 2019లో వైసీపీ ఇక్కడి నుంచి గెలిచాయి. ఇక్కడ ఏ అభ్యర్థి గెలిచారో ఆ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో తాజా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. ప్రస్తుతం ఈ స్థానం నుంచి ఎన్డీఏ తరపున జనసేన అభ్యర్థిగా పశ్చిమట్ల ధర్మరాజు, వైసీపీ తరపున ప్రస్తుత ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు అలియాస్ వాసుబాబు, కాంగ్రెస్ అభ్యర్థిగా పాతపాటి హరికుమారరాజు పోటీ చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొని ఉంది. అయితే వైసీపీ టీడీపీ మధ్య మాత్రమే హోరాహోరీ పోరు సాగబోతోంది. ఇంకో విశేషం ఏంటంటే, కాపుల పార్టీగా పేరుపడిన జనసేన ఇక్కడ ఒక క్షత్రియుడు పశ్చిమట్ల ధర్మరాజును అభ్యర్థిగా నిలబెడితే, వైసీపీ ఒక కాపు అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావును బరిలోకి దించింది. ఉంగుటూరు పరిధిలో మొత్తం 2,05,334 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,01,152 మంది పురుషులు, 1,04,177 మంది మహిళలు ఉన్నారు. కులాల వారీగా చూస్తే కాపు ఓటర్లు దాదాపు 50,000 మంది ఉన్నారు. తర్వాత అత్యధికంగా ఎస్సీ ఓట్లు 40,000, బీసీ వెలమలు 28,000, కమ్మ 12,000, రాజులు 10,000 ఉన్నారు. కాపుల ఓట్లు వైసీపీ కూటమి మధ్య చీలితే ఎస్సీ ఓట్లు వైసీపీకే అధిక శాతం పడతాయి. కమ్మలు ఎలానూ కూటమికి గుద్దేస్తారు. రాజుల ఓట్లలోనూ చిలిక రావడం ఖాయం. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి కూడా ఒక క్షత్రియ అభ్యర్థే పోటీ చేస్తున్నారు. సో కీలకమైన బీసీల ఓట్లపై రెండు ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. ఇవి ఎవరికి పడతాయో తెలియక వైసీపీ కూటమి తలగ్గోకుంటున్నాయి. వైసీపీ నుండి పోటీకి దిగిన వాసుబాబు గత ఎన్నికల్లో 33,000 మెజారిటీతో టీడీపీపై గెలిచారు. ఈ నియోజకవర్గంలో వాసుబాబుకి మంచి పేరుంది. ప్రజలకు అందుబాటులో ఉంటాడని, డబ్బుకు కక్కుర్తి పడడని జనం చెబుతూ ఉంటారు. ఆయన నామినేషన్ కూడా దాదాపు 40,000 మంది జనాలు వచ్చారు. ఆయన వ్యక్తిత్వంతో పాటు వైసీపీ పథకాలు, జగన్పై ఉన్న నమ్మకం వాసుబాబుకి కలిసొస్తున్నాయి. అయితే జనసేన వల్ల కాపు ఓట్లకు గండిపడే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసి 10,000 ఓట్లు రాబట్టింది. ఇప్పుడు ఆ ఓట్లలో మెజారిటీ కూటమికే పడొచ్చు. కూటమి నుండి పోటీ చేస్తున్న ధర్మరాజు బాగా డబ్బున్నవాడు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు, రియల్ ఎస్టేట్ వ్యాపారంతో విలసిల్లుతున్న శ్రీమంతుడు. పార్టీ ఫండ్ గా పవన్ కళ్యాణ్ కి కొన్ని కోట్లు ఇచ్చాడని ఇక్కడ ప్రచారం జరుగుతోంది. ఇక్కడ టికెట్ దక్కని ఒక నాయకుడికి కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి అతన్ని అదుపులో పెట్టుకున్నాడు. కాపులతో పాటు రాజులు కూడా తనకే సపోర్ట్ చేయడం ధర్మరాజుకి సానుకూలాంశం కాగా, అదే రాజుల ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి వల్ల చీలిక రావచ్చు. అలాగే గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థికి, వైసీపీ అభ్యర్థికి మధ్య ఓట్ల తేడా 30,000 పై చిలుకు ఉంది. దాన్ని కవర్ చేయడం కష్టంతో కూడుకున్న పని. ఉంగుటూరులో టీడీపీ అభ్యర్థి భారీగా ఖర్చు పెడుతున్నారని, ఓటుకు ఇంతకు ముందెన్నడూ లేనంత ఇస్తున్నారని ఇక్కడ జనాల టాక్. వైసీపీ అభ్యర్థి మాత్రం డబ్బు పంపిణీలో వెనుకపడినా జనంలో ఉన్న మంచి పేరు వల్ల గెలిచే అవకాశాలు ఆయనకే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మరి ఇక్కడ ఎవరు గెలుస్తారో, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో త్వరలోనే తేలబోతోంది.